ఇదే గ్రామానికి సంబంధించి మరొక యువకుడు మనతో పాటు ఉన్నాడు. అన్న నీ పేరు? సంపత్. సంపత్ గారు ఏం చేస్తారు మీరు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్ అంటే ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు పని? 20 సంవత్సరాలు. 20 ఏళ్ళల్లో ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, తెలుగుదేశం ప్రభుత్వం చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, ఈ మూడిట్లల్లో ఎవరన్నా సహాయపడరా అసలు మీకు? ఇవ్వలేం సహాయపడలే. ఏ ప్రభుత్వం ఏ సబ్సిడీలు ఏమి ఏది ఏమి ఇవ్వలేం చేయలేదు. కేసీఆర్ గారే ఒక మాకు ట్యాక్సీ మాఫ్ చేసారు 500, అంతేగాని ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. అంటే ఒకవేళ మీ ఆటో డ్రైవర్లు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా కావాలనుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? అంతా ఎట్లయితే మీ జీవితాలు బాగుపడతాయి అనుకుంటారు? మా ఆటో కార్మికులకు పెన్షన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంతే అంతేనా? పెన్షన్లు ఇస్తే సరిపోతుందా? పెన్షన్లు ఇస్తే సరిపోతుంది. అంటే వేరే రాష్ట్రంలో మరి పక్క రాష్ట్రంలో వేరే సాయం అందుతుంది అట్లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అలా అని ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు. మాకు పెన్షన్ ఇస్తే మా జీవితాలు కొంచెం బాగుపడతాయి అని అనుకుంటున్నాం. అంటే పెన్షన్ అంటే ఏంది? కొన్ని ఏళ్ళ వరకు నడిపించిన తర్వాతనా లేకపోతే ఇప్పుడు మా ఇప్పుడే నడిపిస్తున్న వాళ్ళకైనా? కొన్ని ఏళ్ళు అంటే నడిపించి అయిపోయినాక ఉంటారు కదా, శాత కాకుండా ఉంటారు కదా, అలా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం ట్యాక్స్ ఒకటి మాఫీ చేసింది అంతేనా మీరు చెప్పేది? మీరేమైనా డిమాండ్ పెట్టి రేపటిని అడిగినరా మరి? మేమేమి అడగలే. మాది ఆగస్టులో మీటింగ్ ఉంటుంది కదా, మాది ఆటో యూనియన్ది స్టేట్ లెవెల్, అప్పుడు చెప్పాము మా రవణ అనే అధ్యక్షుడు ఉంటాడు స్టేటు, ఆయనతో అడిగినాం అది ఆయన దృష్టి తీసుకపోయినా కానీ చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం లేదండి. మీకు ఏమన్నా ఆర్టీఏ వాళ్ళ నుంచి వేధింపులు ఉంటాయండి? ఇక్కడైతే ఏం లేదండి. మాకు హైదరాబాద్ జిల్లాకి ఏం లేదు. ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కదా. ఈ బై ఎలక్షన్లో అంటే పెద్దపాపయ్యపల్లి నుంచి కావచ్చు, లేకపోతే మీ ఆటో డ్రైవర్లు కావచ్చు, మామూలుగా మీరు అందరూ మాట్లాడుకుంటుంటారు కదా, ఎట్లుందన్న మూడు ఎట్లుంది ప్రజల దగ్గర? మేము అనుకుంటున్నాం కదా బీజేపీకి వేద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజేందర్ వచ్చిండనా రాకముందు కూడా బీజేపీ అనుకుంటున్నాం? రాజేందర్ వచ్చినాక అంటే వ్యక్తిగత పార్టీ అని ఏం కాదు కానీ మేము ఆయన చూసేస్తాండి, ఎందుకంటే ఆయన మాకు అభివృద్ధి చేసింది కాబట్టి ఆయన చూసేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు గెలిస్తే ఈటల రాజేందర్ గెలుస్తాడు ఖచ్చితంగా. ఈటల రాజేందర్ 90% ఈటల రాజేందర్ గెలుస్తాడు. అంటే అంటే కావచ్చు, కాకపోతే ఇప్పుడు కొద్ది కొన్ని ఊర్లలో ఏమంటారు అంటే ఆయన అవినీతి చేసిండు కాబట్టి కేసీఆర్ పక్కకు పెట్టిండు, తప్పు చేసిండు కాబట్టే కదా, లేకపోతే ఆయన ఎప్పుడు కలిసే ఉన్నారు కదా ఇన్ని రోజులు, సో తప్పు చేసిన ఆయన మళ్ళీ ఎట్లా సమర్థిస్తారు అంటారు. మరి దానికి మీరేమంటారు? తప్పు చేస్తే నిరూపించాలి కదా, నిరూపించి కోర్టులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవన్నీ సెక్షన్ వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, నిరూపించి బయట పెట్టామని చెప్పాలి కదా. బయట పెట్టలే ఇంతవరకు ఏది రెస్పాన్స్ లేదు కదా. అసైన్డ్ భూములు కొన్నాడు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అందరు అన్నారు కదా. కొన్నాడు, అసైన్డ్ భూములు కొన్నారు కాబట్టి అది అవినీతి ఎలా అయితే చెప్పండి. కొన్నాడు భూములు కొనుక్కున్నాడు, ఆయనకు ఆస్తి బాగానే ఉంది. ఇప్పుడు కాదు, కేసీఆర్ కేసీఆర్కి లేనప్పుడు ఆయనకు ఆస్తులు బాగున్నాయి కదా. ఇంకట్లా అట్లా ఎవరు అవినీతి చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఏదో పక్క వాళ్ళ కొడుకు సీఎం కావడం కోసం ఈయనను పక్క పెట్టుడు కరెక్ట్ కాదు కదా. ఏమైనా ఉంటే వాళ్ళు అండర్స్టాండ్ అడుక్కొని వాళ్ళు సర్ది చూసుకోవాలి కానీ బయట పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఇదే కమలాపూర్ మండలంలో ఉన్న ఒక కన్నూర్ అనే గ్రామంలో ఉన్నాం మనము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? నా పేరు సమ్మయ్య. సమ్మయ్య, సమ్మయ్య గారు మీరు ఏం చేసే వాళ్ళు ఇంతకుముందు ఏం చేస్తారు? నేను సింగరేళ్ళు చేసి రిటైర్డ్ అయిన 3 ఏళ్ళు అవుతాను. ఓకే, సింగరేళ్ళు చేసేవాళ్ళు కదా. అయితే ఇప్పుడు ఎట్లుంది సార్, అంటే మీరు ఇంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు చూసారు కదా చిన్నప్పటి నుంచి, తెలంగాణ సాధించుకున్నాక ఏమైనా తేడా ఉన్నదా? లేదు, అప్పుడు పడే కష్టాలు ఇప్పుడు కూడా పడుతున్నారు, ఏ వర్గాలు ఎట్లా ఉన్నాయి? తేడా ఉన్నది ఉన్నది. మనకు వచ్చేటి ఏవైనా వచ్చినాయి, ప్రతి ఒక్కటి రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ బరాబర్ వస్తున్నాయి. అంటే గవ్వ వస్తేనే చాలా సార్? అంటే పిల్లలకు ఉద్యోగాలు లేవని అనుకుంటున్నారు, కొంత ఇబ్బందులు ఉన్నాయి కదా. ఉద్యోగాలు అంటే అవి ఉద్యోగాలు లేవని అనుకుంటున్నారు కానీ ఇక మన చదువుకున్న వాళ్ళ విషయం మాకేమి తెలియదు, కానీ మనకు తెలిసినవి చెప్తాను అంతే. అయితే ఇప్పుడు రైతులకి ఇట్లా మంచుకున్నారంటావు? రైతులు మంచుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మరి ఈటల రాజేందర్ రాజీనామా చేసుకుంటున్న మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా, ఊర్లలో ఏమనుకుంటారు మంది? మరి ఈటల రాజేందర్ కష్టపడి ఇంత అభివృద్ధి చేసి ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కాబట్టి ఆయన వెంట పోతే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదు ఇవన్నిటికీ కారణం కేసీఆర్ వల్లనే కాబట్టి అటువైపు ఆలోచన చేస్తారు, ఎట్లుంది ఊర్లలో? ఇక అది ఇంతవరకు మనకి పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడక నుంచి మాత్రం కొన్ని అచ్చటి మాత్రం యథావిధిగా మంచిగానే వచ్చినాయి. ఇక ఇప్పుడు ఓటింగ్ విషయం ఇటు అటు అనేది జనాలలో ఇంకా పూర్తిగా ఏం తెలియదు. మనకు ఎలక్షన్ డేటే రాపా ఇవాళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు.
అంటే ప్రజలల్లో మనసులల్లో అయితే లేదు ఈటల రాజేందర్కి అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతున్నారా లేదంటే లేదు కేసీఆరే కరెక్ట్ అని అనిపిస్తుందా? ఇక వాళ్ళు ఇప్పుడు అక్కడ జరిగిన సంగతి మనం పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు నేను ఇతర అవతలలో అనుకోక ఇన్నా ఇప్పుడు కుమారసాగర్ అన్నట్టే మనకు రాజేందర్ సార్ పర్వాలేదు కానీ జెండా ఆ జెండా ముట్టుకోవడానికే ఇది బీజేపీ అంటే పోకపోనుండే అనేది ఉన్నది అందులో సార్ ఓకే బీజేపీ ఆఖరి కాంగ్రెస్కి పోయినా కానీ మంచిగానే ఉన్నాను అంటాను ఇంకల్లా గెలిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా? ఇప్పుడు వరకైతే అదే ఉన్నది కరెక్ట్. మరొక వ్యక్తి ఉన్నాడు మాట్లాడు అన్న, నీ పేరు? లింగే. లింగే ఏం చేస్తారు సార్ మీరు? సింగరేణిలో చేసి రిటైర్మెంట్ అయినా. అంటే మీరు సింగరేణిలో చేశారా? ఎట్లా ఉండే సార్? అంటే అప్పటికి ఇప్పటికైనా తేడా ఉందా తెలంగాణ? ఇక్కడ అయితే మరి నేను మొన్ననే వచ్చిన, మరి అంతకుముందు కానీ మరి నేను ఇక్కడ లేను. వచ్చిన కాలిక అయితే మొత్తం టీఆర్ఎస్ అంటారు అంటే ఉన్నది. అంటే అంటే ఈటల రాజేందర్కు అన్యాయం జరిగిందని కొంతమంది అంటారు కదా, మరి దాని మీద ఈ అన్యాయం జరిగింది అంటారు కానీ ఆయన చేసింది కొన్ని కొంతమంది అంటారు కదా, ఆయన చేసిండు కొన్ని భూములు ఇది చేసిండు అట్లా చేసిండు అని కొంతమంది అనుకుంటారు. ఇక అనుకున్నది అయితే మనం చూడలేదు లేదు కానీ చెప్పిన మాటలు వింటాను. అంతే అంటే మరి ప్రభుత్వ పనితీరు మంచిగా ఉందంటావా? ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పనితీరు మంచిగా ఉంది, మంచిగానే ఉండే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎట్లా ఉన్నది ప్రజల మూడు ఇక్కడ మూడు ఇక మూడు సంగతి ఇక్కడ మూడు సంగతి నాకు తెలియదు. ఇక మూడు సంగతి ఏమనుకుంటారు అంటే మీరు ఎటు వైపు ఉంటారు? మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నాకు ఉంటాయి, నాకు ఇక్కడ ఓటు లేదు కదా, నాకు అక్కడ రామకృష్ణపురం. కానీ ఇప్పుడు ప్రజలైతే అనుకునేది తెలుసు మీకు మంచిగానే ఉంది, అయితే ఇప్పుడు మంచిగానే ఉంది.